హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చారు మసాలా పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, అరకప్పు జీలకర్ర, పావు కప్పు మిరియాలు, పావు కప్పు ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు. మొదట పాన్ తీసుకొని అందులో కందిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. త్వరగా వేగిన కందిపప్పుని ఒక ప్లేట్లో తీసుకోండి. అలాగే ధనియాలను కూడా అదే ప్యాన్లో వేయించి త్వరగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోండి. అలాగే మిగిలినవన్నీ బాగా వేయించి ఒక ప్లేట్లో తీసుకోండి. అన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తటి చారు మసాలా పొడి రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ చారు మసాలా పొడి 60 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.